ఏం బాగుంటుందా? అమ్మ చిన్నప్పుడు వేరే బ్యాచ్ ఇబ్బంది అయిపోయింది బాగా పట్టుకుండా బాగా కొద్ది తక్కువ ఎత్తమా ఎక్కువ కాదు అంతకుముందు అమ్మాయి ఎలా చెప్తుంది పోతుంది వీడిగా తినేసి తొందర రావాలి మీరు మీటింగ్ తీసుకోకుండా నా సొంత కారుతో నా సొంత పిల్లలు పిలిచినా నేను వస్తానని మాటిచ్చి మొట్టమొదటిగా మరి కృష్ణా జిల్లాలో స్టార్ట్ చేసి గుంటూరు అలాగే మరి నేను లేకుండానే అనంతపురం మరి నాతో కలిసి మొన్ననే విశాఖ జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం అలాగే ఇప్పుడు స్టిల్ మన తూర్పు గోదావరి రేపు 7వ తారీఖున కడప కర్నూలు అనంతపురం అంటే 9వ తారీఖుతో మనకు సెలవులని పిల్లలకి సెలవులని నాకు ఒక రిపోర్ట్ ఉంది. 9వ తారీఖుతో ఈ యొక్క సావిత్రిబాయి ఉత్సవాలు జరుపుకుంటూ ఆవిడ ఆ మేడం గారి యొక్క ఆ తల్లి యొక్క ఉత్సవాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ పిల్లలను మోటివేషన్ చేసుకుంటూ మరి మేము రాత్ర బయలుదేరి వచ్చేసరికి నైట్ 3:30 అయినప్పటికీ ఉదయం 6 గంటలకి మళ్ళీ మా ప్రయాణాన్ని తీసుకుని ముందుకు వెళుతూ మరి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సావిత్రి బాయ్ పుట్టినరోజు వేడుకలు ఇలా కాదు, మనం ఒక అవార్డ్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. గత వచ్చే సంవత్సరంలో ఎవరైతే పిల్లల కోసం కష్టపడి ఇష్టపడి పాఠాలు చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం సావిత్రిబాయి ఫూలే అవార్డుసు ఇవ్వడానికి మనం ముందుకు వెళ్దామని డాక్టర్ ప్రత్యూ సుబ్బారావు గారు నాకు విశాఖ జిల్లాలో చెప్పడం జరిగింది. మరి డాక్టర్ ప్రత్యూ సుబ్బారావు గారు మీతో మరి చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. మొట్టమొదటిగా ఆయన్నే మాట్లాడమని ఆయనకే ఈ అవకాశం ఇవ్వడానికి మరి మేమందరం అంటే మా చెల్లెళ్ళు ఇక్కడే నా కూతురు ఉంది మరి నా కూతురు కంటే కూడా వీళ్ళు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు అద్భుతాలు సృష్టించాలని నేను తపనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూణే పెరియార్ సావిత్రిబాయి మహనీయుడు ఎస్ఆర్ శంకరన్న అగ్రకుల బ్రాహ్మణుడై ఆయన గాని పుట్టకపోతే ఎన్టీ రామారావు గాని పుట్టకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని పుట్టకపోతే మరి ఈ స్కూల్ కూడా ఉండకపోవచ్చు. మరి ఆ మహనీయులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ సార్కి మరి ఈ యొక్క వదిలేస్తాను రోషంతో బతుకుతాను రోషంతో బతుకుతాను ఈ క్షణం నుండి ప్రతి పనిని ఎక్సలెంట్ గా చేస్తాను ప్రతి క్షణం ఆనందంగా ఉంటాను. ఈ రెండు మూడు ఎక్సైజ్ లేదు ఎక్సలెంట్ గా బ్రష్ చేయటం పొద్దున బ్రష్ చేయాలి 2 times బ్రష్ చేయడం అలవాటు చేసుకున్నటువంటి ఆడపిల్లలు వాళ్ళ పళ్ళు ఎక్సలెంట్ గా ఉంటాయి. సగం పళ్ళు సగం జబ్బులు ఆడపిల్లలకి ఈ పంటి ద్వారానే వస్తాయి. దీనికి ఏకైక రెమెడీ ఈ వయసు నుంచి మీరు ఎక్సర్సైజ్ మీ పళ్ళు తెవటం ఎక్సలెంట్ గా ఎర్లీ మార్నింగ్ తేవటం లాస్ట్ నిద్రపోయేటప్పుడు బ్రష్ చేయాలి. 2 times స్నానం చేయాలి. 2 times బ్రష్ చేయాలి. ఎక్సలెంట్ గా బ్రష్ చేయాలి. ఎక్సలెంట్ గా స్నానం చేయాలి. ఎక్సలెంట్ గా టిఫిన్ చేయాలి. అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే పవర్ఫుల్ థాట్స్ ఇవ్వాలి మైండ్ కి. ఇస్తారా? ఈ ఎక్సర్సైజ్ చేయటం అంటే సిట్ ప్రాపర్లీ ముందు కరెక్ట్ సెంటర్ కూర్చోండి.
దిస్ ఈజ్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్. ఎక్సలెంట్, కూర్చోండి. సిట్ ప్రాపర్లీ, సిట్ కాన్ఫిడెంట్లీ, స్ట్రైట్ గా చూడండి, స్ట్రైట్ గా చూడండి. ఐఎమ్ నాట్ విత్ యువర్ స్ట్రైట్. నా కలిసి చూస్తున్నారు చాలా మంది. స్ట్రైట్ గా చూడండి. మీకంటే మీకు స్ట్రైట్ గా ఎవరుంటే వాళ్ళ కలిసి చూడండి. స్ట్రైట్ గా చూడండి. ఎక్సలెంట్, కూర్చోండి. 2-3 మినిట్స్ పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి, పిడికిలు బిగించి చేతులు పైకి ఎత్తండి. మేడం, సార్ దగ్గర నా వీడియో సెల్ ఫోన్ ఉంటే వీడియోలో తీయండి అమ్మ, ఇది కూడా మీ దగ్గర నా వీడియోలో తీయండి, మాకు కూడా పంపిస్తాను. వీడియో తీయండి, అండి సెల్ ఫోన్ ఉంటే. 2-3 మినిట్స్ పిడికిలు బిగించండి, పైకి ఎత్తండి చేతులు, ఇక్కడ కొట్టండి. రెండు చేతులు కాదు, ఒకటే కుడి చెయ్యే. మీరు కొంతమంది రెండు చేతులు ఎత్తున్నారు, ఒక చెయ్యే, కుడి చెయ్యే, కొట్టండి గట్టిగా. చిన్నగా నేరసగా ముసలోళ్ళు కొట్టండి కూడా. ఏం కాదమ్మా, మీ మీ నెత్తి మీద మీరు ఇట్లా. అన్న ఫొటోస్ తీయనా, నేను వీడియో తీస్తున్నా.